హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు చిన్న ప్రమాదానికి గురయ్యాడు. నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి బలమైన గాయమైనట్లు తెలుస్తుంది. దీంతో ఆయనకు ఆపరేషన్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. సర్జరీలో భాగంగా ఆయన కాలివేలను తొలగించారన్నది టాక్. ఫ్యాన్స్ కంగారు పడే అవకాశం ఉందని ఆయనకు జరిగిన ప్రమాదం ఆపరేషన్ గురించి గోప్యంగా ఉంచినట్లు సమాచారం. కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక గాయం నుండి కృష్ణంరాజు గారు కోలుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు సత్యమణి శ్యామలదేవి మాట్లాడుతూ ఆయన ఇంట్లో జారిపడ్డారని చెప్పారు. అభిమానులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని చెప్పలేదట. ఆపరేషన్ కారణంగానే రాధేశ్యామ్ ప్రమోషన్స్లో ఆయన పాల్గొనలేకపోయారు. ఈ సినిమా విడుదల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆమె తెలియజేసింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. మరియు మాట ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.